హాయ్ ఫ్రెండ్స్, రాజస్థాన్ మరియు ఎస్ఆర్హెచ్ మధ్య జరిగిన మ్యాచ్ అయిపోయాక పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో సంజు శాంసన్ మరియు కేన్ విలియమ్సన్ ఇద్దరూ ఏం మాట్లాడారో ఈ వీడియోలో తెలుసుకుందాం. కేన్ విలియమ్సన్ మాట్లాడుతూ, ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మా పర్ఫార్మెన్స్ చాలా ఇంప్రూవ్ అయింది, అంతేకాకుండా మా రోల్స్ ఏంటి అనేది నాకు బాగా క్లారిటీ వచ్చింది. యంగ్ ప్లేయర్స్ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు, క్రికెట్ని ఎంజాయ్ చేశారు. ఇక లాస్ట్ 2 ఓవర్స్ మేము బౌలింగ్ చాలా బాగా చేశాం ఎందుకంటే ఆ టైంలో సంజు శాంసన్ చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు, వాళ్ళని తక్కువ స్కోర్కి పరిమితం చేయాలనుకున్నాము. ఇక తర్వాత మా బ్యాటింగ్ పవర్ ప్లేలో మా వాళ్ళు దుమ్ము దులిపేశారు. ఇక జేసన్ రాయ్ ఎలాంటి వాడంటే ఇంజెక్షన్ లాంటి వాడు, ఎనర్జీ ఇంజెక్షన్. ఏ టీంలోకి వెళ్ళినా అతను ఎలా ఆడాలో అలా ఆడతాడు. అతను ఒక ఫెంటాస్టిక్ ప్లేయర్, ఈరోజు గెలుపులో ముఖ్య పాత్ర అతనిదే అని చెప్పాడు కేన్ విలియమ్సన్. నెక్స్ట్ మ్యాచ్ కోసం మేము రెడీ అవ్వాలి ఎందుకంటే ఇంకొన్ని రోజుల్లో మాకు సిఎస్కేతో గేమ్ ఉంది. సిఎస్కే టేబుల్ టాపర్, వాళ్ళను ఓడించాలంటే చాలా కష్టపడాలి అని చెప్పాడు కేన్ విలియమ్సన్. ఇక నెక్స్ట్ సంజు శాంసన్ మాట్లాడుతూ, నాకు తెలిసి ఇది చాలా మంచి డీసెంట్ స్కోర్, అయితే వికెట్ అనేది కొంచెం కష్టంగా ఉంది. మేము బౌలింగ్ చాలా బాగా చేశాము, ఇంకొక 10 నుండి 20 పరుగులు తక్కువ చేసామనిపిస్తోంది. ఇలాంటి వికెట్ పైన మంచి స్టార్ట్ చాలా అవసరం, అయితే ఒక్కసారి అలాంటి స్టార్ట్ వచ్చాక దాన్ని అలాగే కంటిన్యూ చేయాలి. కానీ మేము వికెట్లను కోల్పోయాము, అందుకే నేను క్రీజ్లో నిలబడి పార్ట్నర్షిప్ని బుల్ చేయాలనుకున్నాను. ఒక మంచి స్కోర్ని స్కోర్బోర్డ్ పైన పెట్టాలనుకున్నాను ఫైట్ చేయడానికి, అదే చేశాము. మేము ఇంకా మా బౌలింగ్ పైన బ్యాటింగ్ పైన చాలా వర్క్ చేయాలి, మా ప్లాన్స్ని బాగా ఎగ్జిక్యూట్ చేయాలి, మా స్టాండర్డ్స్ని పెంచుకోవాలి అని చెప్పాడు సంజు శాంసన్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.